హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పాజిటివిటీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆయుర్వేదిక్ హెల్త్ అడ్వైజర్ మన అను చౌదరి గారితో ఉన్నాం. చాలామందికి మహిళల్లో చాలా సమస్యలు ఉంటాయి కానీ బయటికి చెప్పుకోలేరు. ఆ సమస్య అలాగనే ఉంటుంది, ఎవరిని అడగాలంటే కూడా కొంచెం మొహమాట పడుతుంటారు. అలాంటి వాళ్లకు అను చౌదరి గారు కొంచెం డీటెయిల్గా దాని గురించి, ఆ ప్రాబ్లం ఏదైతుందో దానికి సొల్యూషన్ చెప్పడానికి మన ముందుకున్నారు. అండ్ ఆ లేడీస్ ప్రాబ్లమ్స్ ఏంటియో తన మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. హెచ్ఐవి ఎలా వస్తుంది మేడం? హెచ్ఐవి ఎలా వస్తుందంటే 90% అక్రమ సంబంధాలు, అంటే సెక్స్ చేసే పరాయి వ్యక్తులతో సెక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కండోమ్ యూజ్ చేయకుండా సెక్స్లో పాల్గొనడం వల్ల వస్తుంది. ఇంకొకటి రక్త మార్పిడి, బ్లడ్ ఎక్స్చేంజ్ వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళ బిడ్డ ఒకళ్ళకి కొంతమంది ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారు కదా, అప్పుడు వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండా మనోళ్ళే కదా, సో వాళ్ళకేం ఉంటుంది, మన ముందు పెరిగిన వాళ్లే కదా, మన ఇంట్లో వాళ్లే కదా అని అపోహలు ఉంటాయి, గుడ్డి నమ్మకాలు కూడా ఉంటాయి. వాటి వల్ల కూడా ఎవరికి ఎలా ఉందో, ఎవరి బాడీ సిస్టంలో ఏది ఉంటుందో ఎవరికి తెలియదండి. అది మనం చెకప్కి వెళ్తేనే తెలుస్తుంది, డాక్టర్ని కన్సల్ట్ అయితేనే తెలుస్తుంది. అందుకని చెప్పి ఈ బ్లడ్ కొంతమంది తొందరపాటు వల్ల ఎక్స్చేంజెస్ అవుతుంటే వాటి వల్ల వస్తుంది. ఇంకొకటి చిన్నపిల్లలకైతే బేసిక్గా పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ హెచ్ఐవి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ చిన్నపిల్లలకు ఫుడ్ పెట్టాలంటే మెత్తగా ఉన్న ఫుడ్ పెట్టాలని చూస్తారు. అందుకని చెప్పి వాళ్ళు ఆ హెచ్ఐవి ఉన్న ఆ పేషెంట్ నోట్లో ఏదైతే ఉంటుందో ఆ రైస్ని కానీ ఏదైనా మెత్తగా నమిలి ఈ చిన్నపిల్ల నోట్లో పెట్టేస్తుంది. అప్పుడు ఆవిడ లాలాజలంతో ఉన్నది ఈ పాప నోట్లోకి వెళ్ళడం ద్వారా చిన్నపిల్లలకి త్వరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే పెద్దవాళ్ళకైతే ఆవిడ నవిలి పెట్టినా 90% అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇంకొకటి పచ్చబొట్లు, చాలామంది పల్లెల్లో కానీ పచ్చబొట్లు బాగా వేయించుకుంటున్నారండి. ఆ పచ్చబొట్లు వేయించుకునేటప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి వాడే నీడులు అది మనకి నీట్గా ఉందో లేదో చూసుకోవాలి. అలా చూసుకోకుండా క్యూలో నిలబడతారు, సో నాది వచ్చింది కదా అని చెప్పి చక్కచక్క వేయించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అక్కడ నీడిలు శుభ్రంగా ఉందా, మనకి కొత్త నీడిలు యూజ్ చేస్తున్నారా లేదా వాళ్ళు అని మీరు తెలుసుకోవాలి. అలా తెలియక కూడా ఆ పచ్చబొట్టు ద్వారా కూడా, ఎందుకంటే ఆ పచ్చబొట్టు మన చర్మంలోకి వెళ్ళిపోతుంది, సో ఆ బ్లడ్ అనేది అందులో కలిసిపోయింది కదా, సో అతను హెచ్ఐవి కనుక ఉంటే నీకు అదే నీడిలు యూజ్ చేస్తే మనకు కూడా స్ప్రెడ్ అవుద్ది కదా. అందుకని చెప్పి అది కూడా ఒకటి పాయింట్ అయిందండి. ఇప్పుడు మేము అది కనిపెట్టాం. ఓకే, హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి మేడం? జ్వరం వస్తుందండి, జలుబు, చలి, నోటిపోత, కీళ్ళ నొప్పి, ఒంటిపైన ర్యాషెస్ లాంటివి, శోషరస గ్రంథుల వాపు, అంటే ఇలా బేసిక్గా మెడ మీద ఇట్లా వాయడం ఇలాంటివి ఉంటాయండి. ఓకే, హెచ్ఐవి వచ్చిన పేషెంట్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? హెచ్ఐవి వచ్చిన పేషెంట్లు ఎక్కువగా ప్రోటీన్స్, విటమిన్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలండి. వాళ్ళు చేపలు, మాంసం, గుడ్లు అని అంటే అందరూ ఆమ్లెట్లు ఫ్రైలు చేసుకొని తింటున్నారండి, వాటి వల్ల మనకి యూజ్ ఏమి ఉండదు, గుడ్డు తినమన్నారు కదా అని చెప్పి తింటున్నారు. సో ఫ్రైలు, ఆమ్లెట్స్ అవి అవాయిడ్ చేయాలి, బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలి. అదేవిధంగా నట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, ఇవన్నీ కూడా యూజ్ చేయాలండి వాళ్ళు. ఇవన్నీ యూజ్ చేయడం వల్ల బాడీలో వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ కొంచెం పెరుగుతాయి. ఈ వైరస్ అటాక్ అయినా కూడా వాళ్ళు కాపాడుకునే శక్తి వాళ్ళకి బాడీలో ఉంటుంది. ఇంకొకటి మెయిన్గా వాళ్ళకి ఏంటంటే, ఫస్ట్ డిప్రెషన్స్లోకి వెళ్తారండి, నాకు హెచ్ఐవి వచ్చింది, నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, దీనికి మందే లేదు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళే ఆ రోగాన్ని ఇంకా పెంచుకుంటున్నారు. సో అది మీకు తెలుసో తెలియకో వచ్చేసింది, వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ దాన్ని మీరు అదే పనిగా పెట్టి ఆలోచించి మీరు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళొద్దండి. ఇది మీకు తెలిసి వచ్చినా తెలియకొచ్చినా దీని గురించి మీరు ఆలోచించడం మానేసి దీనికి తగ్గ మెడిసిన్ వాడుకోండి, ఆలోచించడం మానేయండి. ఇప్పుడు హెచ్ఐవి అనేది కూడా కామన్ అయిపోతుంది, చాలా కేసులు ఉన్నాయండి. కొంత చాలా వరకు హెచ్ఐవి పోయింది అనుకుంటున్నారు ఇప్పుడు సొసైటీలో, కానీ అదైతే ఇంకా లేదు, పెరిగింది మాకు వచ్చే కేసులను బట్టి. కాకపోతే అది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని పూర్తిగా మనం క్యూర్ చేయొచ్చండి. అండ్ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు అంటే ఇది స్ప్రెడ్ అవుతుందా వేరే అంటువ్యాధా లేదా? అంటువ్యాధి అయితే కాదండి హెచ్ఐవి, ఇది చెప్పాను కదా, ఇది బ్లడ్ వల్ల కానీ లేదా వితౌట్ కండోమ్ లేకుండా సెక్స్ చేయడం వల్ల వస్తుంది. అందుకని చెప్పి ఈ సెక్స్ ఉన్న వాళ్ళతో మీరు షేక్ హ్యాండ్ తీసుకున్నా, కౌగులించుకున్నా, కిస్ చేసుకున్నా, ఒకే ప్లేట్లో ఫుడ్ తిన్నా, ఇదైతే మీకేం అటాక్ అవ్వదు, ఓన్లీ సెక్స్ ద్వారా, బ్లడ్ ఎక్స్చేంజ్ ద్వారా వస్తుంది ఎక్కువగా.
ఓకే, ఈ హెచ్ఐవి వచ్చిన వాళ్ళ జీవితకాలం హెచ్ఐవిగానే ఉండాలా, దీనికి ఏమైనా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఉన్నాయండి, కానీ లేవని చెప్పి భ్రమలో ఉన్నారు. హెచ్ఐవిని శాశ్వతంగా తరిమి కొట్టే మందులు వచ్చాయి ఇప్పుడు మనకి. అవి ఎలా అంటే, హెచ్ఐవి మీరు అటాక్ అవ్వగానే కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు బ్లడ్ రిపోర్ట్స్ అనేవి తీసుకుంటే, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే, మీకున్న వైరస్ని బట్టి మీరు మందులు వాడుకొని చెప్పిన డాక్టర్ చెప్పిన ఫుడ్ తీసుకుంటే మీకు చాలా వరకు నయం చేయొచ్చు. మా దగ్గర చాలా వరకు హెచ్ఐవి క్యూర్ అయిన కేసులు కూడా ఉన్నాయి. భయపడొద్దు, ఫస్ట్ మనోవ్యాధికి మందే లేదని పెద్దలు మనకు ఒక సామెత చెప్పారు, అది దీనికి ఖచ్చితంగా వర్తిచ్చిద్దండి. పేషెంట్లు రాగానే అసలు ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఏడ్చేస్తున్నారు, హెచ్ఐవి వచ్చింది నాకు ఎలా వచ్చిందో తెలియదు అంట. నువ్వు నిజం చెప్పు బాబు అని అంటే ఒక అమ్మాయితో వెళ్ళాను అని అంటారు. కాబట్టి నువ్వు ఏ విధంగా తెచ్చుకున్నావో అది ఇంకా మనకి అనవసరం లేని విషయం. కాకపోతే వచ్చిన తర్వాత మాత్రం దీనికి వైరల్ లో టెస్ట్ చేయించుకొని మీరు కంటిన్యూస్గా మేము ఇచ్చిన కోర్సు కనుక వాడితే మీకు విత్ ల్యాబ్ రిపోర్ట్తో మీకు వైరస్ జీరో అని వస్తుంది. ఇప్పుడు చాలామంది క్యూర్ కూడా చేశాము, హెచ్ఐవికి భయపడాల్సిన పని లేదు, నాకు ఏదీ లేదు, నేను ఫుల్ హెల్దీ అని చెప్పి మీరు పాజిటివ్ మైండ్తో ఉండి మంచి ఫుడ్ తీసుకొని మేము ఇచ్చే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూజ్ చేసుకొని మీ పని మీరు చేసేసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది నిద్ర. నిద్ర అనేది సరిగ్గా పోవట్లేదండి ఈ రోజుల్లో. మెయిన్గా ఎక్కువగా మిడ్ నైట్స్ వరకు మొబైల్స్ చూస్తున్నారు. ఆ మొబైల్స్ చూడడం వల్ల కూడా రేడియేషన్స్ అంతా మన బాడీకి తగులుతుంది, దానివల్ల కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చెప్పి మొబైల్స్ ల్యాప్టాప్స్ అవాయిడ్ చేసి మీరు మేము చెప్పిన విధంగా ఉంటే మీకు హెచ్ఐవి కానీ మిమ్మల్ని ఏది చేయదు, దాని అంతటా అదే వెళ్ళిపోయింది, ఎలా వచ్చింది అలా వెళ్ళిపోతుంది. దానికైతే మేము మీకు గ్యారంటీ ఇస్తాం. ఓకే మేడం, ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటికీ మీకు ఆయుర్వేదంలో ఉంది కదా, మనకు ట్రీట్మెంట్ కంపల్సరీ ఉంది. ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూకి మాకు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందండి. చాలామంది ఏంటంటే మేడం మొహం చూయించడానికి భయపడుతున్నారు, ఏంటంటే నాకు ఈ సమస్య ఉంది అని అంటే నన్ను అలా అంటారేమో ఇది అంటారేమో అని భయపడుతున్నారు. అసలు మీరు భయపడొద్దమ్మా, సమస్యలు మనం పుట్టాం కాబట్టే కదా మనకు వస్తున్నాయి. అందుకని చెప్పి ఏదైనా కానీ మనం ఫైట్ చేయాలి, పోరాడాలి. మన ప్రాబ్లం ఏంటో మనం ఓపెన్గా చెప్పేయాలి. చెప్పి దానికి తగ్గ మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుకొని క్యూర్ చేసుకోండి. భయం అయితే అసలు వద్దు. బేసిక్గా స్త్రీల కోసం నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అసలు మొన్న వీడియోస్లో చూస్తే చాలా బాధ వేసింది. అసలు ఏడ్చేస్తున్నారు, వాళ్ళ బాధ ఏదో చెప్పుకోవట్లేదు, హెచ్ఐవి ఉన్నా కూడా భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్క ప్రాబ్లం ఇచ్చాడంటే దానికి సొల్యూషన్ కూడా ఇస్తున్నాడు, ఇచ్చాడు కూడా. సో అలానే ఇది కూడా, హెచ్ఐవి ఉంది అని అంటే దీనికి సొల్యూషన్ ఉంది, దీనికి క్యూర్ చేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. మీరైతే భయపడిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినా కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా మా నెంబర్కి కాల్ చేయండి. మీరు క్లినిక్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నా ఓకే, లేదంటే మేము రాలేము, మాకు దూరం, మాకు స్తోమత లేదు మేడం అని అనుకుంటే ఈ స్క్రోల్లో కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి, మీకు కొరియర్లో మీకు మెడిసిన్స్ పంపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కానీ నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సమయం టంగున కొట్టారు. నేను మీ యాంకర్ బాబు, బాయ్ బాయ్.